జగన్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? బానే ఉందమ్మా. ఆయన పెట్టిన పథకాలు అందరికి అందుతున్నాయని అనుకుంటున్నా. అందరి కావగా నాకైతే అందుని బానే ఉంది. మీకు ఏదైనా ఆటవలో డబ్బులు వేశారు వచ్చినాయి. అమ్మఒడి పథకం వచ్చింది. అమ్మగారికి ప్రతి నెల ఫస్ట్ తారీఖు పింఛన్ వస్తుంది. మరి వాలంటీర్ కూడా రోజు పొద్దున్న 6 గంటలకు వచ్చి డబ్బులు ఇస్తుంది. వాలంటీర్ కూడా రోజు పొద్దున్నది డబ్బులు ఇస్తున్నారు ఇంటికి వచ్చి. ఇదివరకు అయితే లైన్లో నుంచి వచ్చేది బయటికి వెళ్ళి మమ్మోళ్ళు కాదు ఎవరైనా సరే వృద్ధులైనా సరే ఒక వికలాంగ సరే లైన్లో నుంచి వచ్చేది. ఇప్పుడు వచ్చి వాళ్ళు ఇంటికి వచ్చి డబ్బు పొద్దున్న లేపి డబ్బులు ఇస్తున్నారు. మాకు ఆటోలో డబ్బులు వచ్చినాయి. బాగానే ఉంది. మా పిల్లలకి అమ్మఒడి పథకం డబ్బులు పడ్డాయి. అది అది ఇంకా మాకు రాలేదండి. అవి కోర్టులో ఉన్నాయి కదా తేలాలి. అవి కోర్టులో ఉన్నాయి కదా కొన్ని అవి తేలాలి. కొంతమంది వచ్చిన వాళ్ళకి పంచారు. అది మాకైతే రాలా వస్తాయి అన్నారు. చూద్దాం మనం తెలియదుగా ముందు మనం చెప్పే గెస్టే చెప్పలేంగా. అర్హులైతే వస్తాయి అన్నారు లేకపోతే లేదంటున్నారు చూద్దాం. మేమైతే అర్హులమే మరి వస్తాయని చూడాలి. అది మాకైతే మరి అప్పుడు మరి మమ్మల్ని పేదగా గుర్తించలేదు. మాకు ఎవరు అప్పుడు ఇల్లు పట్టాలి వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళ ఎమ్మెల్యేలు కార్పొరేటర్ల పక్కన అందరికి ఇచ్చారు. అర్హులు లేని వాళ్ళకి ఇచ్చారు. ఒకళ్ళకి 4-5 ఇల్లు ఇచ్చిన వాళ్ళని వైఎస్ఆర్ కాలనీలో నేను చూపిస్తాను. రండి వస్తే నేను చూపిస్తాను. 4-5 ఇల్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ఆ ఇచ్చిన ఇల్లు మళ్ళీ అమ్ముకొని మళ్ళీ ఇల్లు లేవని మళ్ళీ కూర్చుని ఉన్నారు. కుమ్మరబాద్ దగ్గర కిష్టోడ్డు ఉంది. కిష్టోడ్డ ఇల్లు తీసేశారు వాళ్ళకి. అక్కడ ఇల్లు ఇచ్చారు. వాళ్ళు అమ్ముకున్న వాళ్ళు వచ్చి కిష్టోడ్ని ఇల్లు వేసుకున్నారు. ఉన్నాయి ఇలా అంటే జగన్ గారు వచ్చాక అభివృద్ధి పరంగా చూసుకుంటే 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయామని ప్రతిపక్షాలు అంటున్నారు. అది నిజంగా అంటారు? ప్రతిపక్షాలు అనేది ఎదురు ఇచ్చే అధికారం ఉన్న వాళ్ళని ఇచ్చేయడానికే కదా ఉండేది ప్రతిపక్షం. లేదా ప్రతిపక్షాన్ని ఎవరు గుర్తుపెట్టుకుంటారు? జగన్ గారు వచ్చి 1 సంవత్సరం అవుతుంది. 8 నెలలు 9 నెలలు కరోనా వచ్చింది. ఆ కరోనా పట్టుకొని వేలాడుతున్నారు. ఇప్పుడు ఏమని చెప్పండి? కరోనా టెస్టులు చేశారు, రీగైన్ చేశారు. డబ్బులకి ఏం జరిగింది? కరోనా టెస్టులు చాలామందికి నేను కూడా చేపించున్నాను. కరోనా టెస్ట్ ఫ్రీగానే చేశారు. చంద్రబాబు నాయుడు గారు జగన్ గారిది పర్లేదు. ఎందుకంటే చెప్తున్నాగా నాకు నాకు రావాల్సి వచ్చినాయి. అది మా అమ్మగారికి వస్తారు పింఛన్ వస్తుంది. పొద్దున్న 6 గంటలకు వచ్చి లేపిస్తారు. మా ఇంటి పక్కన వికలాంగులు ఆయనకి డబ్బులు వస్తాయి. మా బాబాయ్కి బోధకాలు, బోధకాలకి హ్యాండిక్యాప్డ్ కోట్లో 3,000 చిల్లర వస్తాయి డబ్బులు. డబ్బులు వస్తున్నాయి పొద్దున్నే వచ్చిస్తున్నారు. ఎదువరకు పింఛన్ కావాలంటే లైన్లో ఉంచాల్సి వచ్చేది. ఎక్కడి నుంచి ముసలిళ్ళు అయినా వికలాంగులు ఏది లైన్లో ఉంచో ఉండాల్సి వచ్చేది. అది బాగానే ఉంది. గత 5 ఏళ్ళు అంటే రాజకీయాలు దోసుకున్నారు. మట్టి ఇసుక మొత్తం ఏం దోస్తే దోసుకున్నారు. మరి ఇప్పుడు ఇంకా దోసినంతవరకు వెళ్ళలేదు వీళ్ళు. ఏమైనా చూద్దాం. ప్రతిపక్షం వాళ్ళు కూడా వీళ్ళు దోసుకున్నారని చెప్పట్లేదు. ఇంతవరకు అది చేశారు ఇది చేశారని చూద్దాం. దోసుకున్నారని ఎవరు చెప్పలే ప్రతిపక్షాలు కూడా. మరి ప్రస్తుతానికి వరకు బాగానే ఉంది. టీడీపీ ఎవరు నడిపించాలని ఏముంది? జనసేన, బీజేపీ, కాంగ్రెస్ అంతా కలిస్తే ఏమైనా వస్తుందేమో చూడాలి. ఏమైనా వస్తుందేమో చూడాలి. అది మామూలుగా అయితే అవకాశం లేదు టీడీపీకి ఇన్వెట్లకి అయితే. చూసాంగా 2014 బీజేపీతో జనసేనతో కలిస్తే అధికారంలోకి వచ్చింది అంతే కదా. అంతకుముందు 99లో అదే పరిస్థితి. వాళ్ళు ఇన్వెట్లుగా పొడి చేయాలి. చేసిన ప్రస్తుతం పొడి చేసిన ఇన్వెట్లుగా డిపాజిట్ లేకుండా పోయారు. ఎదువరకు చంద్రబాబు నాయుడు పాలన వేరు, ఇప్పుడు పాలన వేరమ్మ. ఎదువరకు బాగా చేశాడు. 2014లో వాళ్ళ ఎమ్మెల్యేలు కార్పొరేటర్ల కోసం, వాళ్ళ కోసం, వాళ్ళ నాయకుల కోసం చేశాడు. ఎందుకని చేశారంటే మరి ఏం చేశారో మాకేం తెలుసు. ఎమ్మెల్యే ఎంత అవినీతి చేసినా వాళ్ళకే సపోర్ట్ చేశారు. ఇక్కడ కాల్ మనీ కానీ, సెక్స్ ర్యాకెట్లు కానీ ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారా? ఒక ఎమ్మెల్యే మీద కేసు పెట్టారా? ఎవరి మీద పెట్టలేదు కదా. వాళ్ళ రాజకీయాన్ని వెనకేసుకొచ్చాడు. అదే దెబ్బతిన్నారు.